నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. కన్యారాశి వారికి 2020 ఏప్రిల్ మాసంలో ఎలా ఉంటుందో ఒక్కసారి తెలుసుకుందాం. వీళ్ళకి ముఖ్యంగా కన్యారాశిలో ఉన్నటువంటి వాళ్ళకి, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం నిరాశ మిగిలేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. తర్వాత రెండోది ఏమిటంటే కొంచెం అప్రతిష్ట పాలయ్యేటువంటి పరిస్థితులు కూడా నాకు కనపడుతున్నాయి. అనవసరమైనటువంటి వివాదాల్లో తలదూర్చవద్దండి. కోర్టు కేసుల్లో ఇరుక్కోకుండా ఉంటే మంచిది. ప్రమాదాలకి లోనయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండడానికి ప్రయత్నించండి. విద్యార్థులు చాలా శ్రమపడాలి, కష్టపడి చదవాలి, అప్పుడే పరీక్షలలో ఉత్తీర్ణులు అవుతారు. ప్రయాణాలు సాధ్యమైనంత వరకు మానుకోవటమే మంచిది. ఇకపోతే ఏదైనా ఓవర్సీస్ వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళకి అవసరమైతేనే మీరు ప్రయాణాలు చేయండి, లేకపోతే పోస్ట్ పోన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ట్రావెల్ బిజినెస్ వాళ్ళకి మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుందని తెలుసుకోండి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎట్టి పరిస్థితులు ఉన్నా అంత గొప్పగా ఏమీ ఉండదు, కానీ అనవసరమైనటువంటి గొడవల్లో ఇరుక్కోకుండా ఉంటే మంచిది. ఇంట్లో విషయాలు ఏవైతే ఉంటాయో ఇబ్బంది కలిగించవచ్చు, విసుగు కలిగించవచ్చు, అనవసరమైనటువంటి కోపతాపాలకి మాత్రం తావి ఇవ్వవద్దు. అయితే ఇవన్నీ ఇలా ఉండగా, నెగటివ్ సైడ్ ఎక్కువగా ఉండగా, పాజిటివ్ను దీన్ని మార్చుకోగలగాలి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెంకటేశ్వర స్వామి వారిని నిత్యం పూజించటం మంచిది, హనుమాన్ చాలీసా చదవటం మంచిది, వీలైతే శివునికి కూడా ఆరాధన చేయటం అనేటువంటి చాలా ఉత్తమమైనటువంటి రీతి. ఇక ఇతర మతాల వాళ్ళు వాళ్ళ దేవుళ్ళని వాళ్ళు పూజించుకోవచ్చు, మంచే జరుగుతుంది, శుభం కలుగుతుంది. ఈ రకంగా సాగేటువంటి ఈ కన్యారాశి వారి జీవితం ఆనందకరంగా చాలా స్మూత్గా వెళ్ళాలి అంటే మాత్రం దైవచింతనే మనకి ఉపయోగపడుతుందని మాత్రం తెలుసుకోండి. తెలిసింది కదా, సెలవు.